హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో మంచి మంచి న్యూస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోను క్రియేట్ చేయడానికి దాదాపుగా నాకు 1 అవర్ టైం పడుతుంది. మీ నుంచి నేను కోరుకునేది ఏం లేదు, ఒక లైక్ మాత్రమే. లైక్ చేయండి, వీడియోను లైక్ చేస్తే నాకు అడిగే సంతోషం. ఇంకోటి ఏంటంటే, డిఎస్సి ద్వారా కొత్తగా చేరబోయే ఉపాధ్యాయుల జీతభత్యాలు, అంటే శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి మంచి ఆదరణ ఉంది, మీరు కూడా చూడకపోతే చూడండి. ఖచ్చితంగా ఆ వీడియోను కూడా లైక్ చేయండి. ఈ వీడియోను మొదటగా అయితే లైక్ చేయండి. ఇందులో ఫస్ట్ హెడింగ్ చూస్తే, ప్రీ ప్రైమరీ స్కూల్గా అంగన్వాడీలు ప్రభుత్వం ఆమోదం కోసం నిరీక్షణ, 30 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు కసరత్తు చేస్తుంది. ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలను ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో నడుపుతూ వాటిని ఇంగ్లీష్ మీడియంతో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్పు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2020 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అంగన్వాడీల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి జూలై 1 నుంచి ప్రీ స్కూల్ కేంద్రాలుగా పనిచేయాల్సి ఉండగా ప్రభుత్వ స్థాయిలో అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతుంది. ప్రభుత్వ ఆమోదం రాగానే అమల్లోకి తేవాలని మహిళా శిశు సంక్షేమ భావిస్తుంది. తొలి దశలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్పు చేయనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రీ స్కూల్ విద్యార్థులకు డ్రెస్ కోడ్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. స్పెషల్ డ్రెస్ కోడు, బాలురకు గ్రే కలర్ షర్టు, మెరూన్ కలర్ నిక్కర్, తర్వాత బాలికలకు గ్రే కలర్ ఫ్రాక్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లు కుట్టిస్తున్నారు. ఈ ప్రీ స్కూళ్లలో చదివే విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్ని స్థాయిలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీలో 2.5 ఏండ్లు పిల్లలకు నర్సరీలో, 3-4 ఏండ్ల మధ్య పిల్లలకు ఎల్కేజీకి, 4 నుంచి 5 ఏండ్ల మధ్య పిల్లలకు యూకేజీలో చేర్పిస్తారు. గ్రామాల్లోనే అంగన్వాడీ పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, పౌష్టికాహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 15,640 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. హైదరాబాద్కు చెందిన మాస్టర్ ట్రైనర్లు ఎంపిక చేసిన వివిధ జిల్లాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. అయితే శిక్షణ పొందిన అంగన్వాడీ టీచర్లు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో బోధిస్తారు. అంగన్వాడీలోని అధిక శాతం మంది 10వ తరగతి వరకు చదివేవారు ఉన్నారు. వీరికి ప్రాథమిక విద్యా బోధన చేసే విషయంలో ఇబ్బందులు ఉన్నందున ప్రత్యేకంగా టీచర్లను నియమిస్తారా లేదా అనేది కూడా ఇంకా ప్రభుత్వం తేల్చలేదు. టీచర్ల సంఖ్య పెంచితేనే ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుందని పలువురు చెబుతున్నారు. కాగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ భవనాల్లో చదువుకునే విద్యార్థులకు తొలి దశలో పాఠశాల యూనిఫామ్లు అందజేసి, ఆ తర్వాత ఇతర అంగన్వాడీలకు కూడా యూనిఫామ్ సౌకర్యాన్ని వర్తింపజేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. ఇందుకు తగిన బడ్జెట్ ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి పంపింది. దాదాపు ప్రీ స్కూల్గా మార్పు చేసే అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాల కోసం 30,000 కోట్లు వ్యయం చేసేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేసింది. మొత్తానికైతే వీళ్ళను 2.5 ఏండ్లు ఉంటేనేమో నర్సరీలో జాయిన్ చేస్తారు, 3 నుంచి 4 ఏండ్లు ఉంటేనేమో ఎల్కేజీ, 4 నుంచి 5 ఏండ్ల మధ్య ఉంటే యూకేజీలో జాయిన్ చేసి వీళ్ళకు ఒక యూనిఫామ్ను, అదేవిధంగా ఉచిత పుస్తకాలను అందించనున్నారు. ప్రీ స్కూల్గా వీటిని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్గా ఉన్నాయి 35,700 అంగన్వాడీలు, అయితే 15,640 కేంద్రాలను మాత్రం ఈ విధంగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతిపాదనలు కూడా రెడీ అయినాయి. ఇక మరో హెడింగ్ చూస్తే, బీసీ గురుకులాల్లో యానిమేషన్ కోర్సులో చేరేందుకు గడువు పెంపు. బీసీ గురుకుల ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 28 వరకు పొడిగించారు. వరుసగా వచ్చిన ఐచ్ఛిక సెలవుల కారణంగా విద్యార్థుల వినతి మేరకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచినట్టు ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అఫీషియల్ వెబ్సైట్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చిన లింకే, అందులో పూర్తి వివరాలు అయితే ఉంటాయి, అందులో చూసుకోవచ్చు. బీఏలో యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9032-6444-63 నెంబర్కు, లేకపోతే 9063-2423-29 నెంబర్లకు సంప్రదించాలి. ఇక మరో హెడ్డింగ్, కాలేజీల్లో తగ్గుతున్న అడ్మిషన్లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ అదే పరిస్థితి, జాతీయ విద్యా సంస్థల వైపే టాపర్ల మొగ్గు.
ఎప్సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు 70 నుంచి 80% వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేసినట్టు తెలిసింది. మిగతా 20% కాలేజీల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. ఎప్సెట్లో ర్యాంక్ సాధించి ఎంసెట్తో పాటు ఇతర కౌన్సిలింగ్లలో కూడా పాల్గొంటున్న విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి వంటి జాతీయ సంస్థల్లో సీటు లభిస్తే అక్కడికే వెళ్తున్నారు. టాప్ కళాశాలలో సీట్లకు కూడా ఇదివరకు ఉన్న డిమాండ్ కనిపించడం లేదు. ఇదివరకు టాప్ కాలేజీలో కన్వీనర్ కోటాతో పాటు యాజమాన్య కోటా సీట్లు 100% భర్తీ అయ్యేవి. యాజమాన్య కోటా సీట్ల కోసం కనీసం 6 నెలల ముందే అడ్వాన్స్ చెల్లించి సీటు రిజర్వ్ చేసుకునేవారు. కానీ గత 3 ఏళ్ల నుంచి టాప్ కాలేజీల్లో సైతం కొన్ని బ్రాంచుల్లో సీట్లు మిగులుతున్నాయి. మెరిట్ విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి ఇతర జాతీయ విద్యాసంస్థల వైపు మొగ్గు చూపుతారు. రాష్ట్ర ఎప్సెట్కు హాజరయ్యే మెరిట్ విద్యార్థులు జేఈఈ వంటి జాతీయ ప్రవేశ పరీక్షలకు కూడా సీరియస్గా సిద్ధమై పరీక్ష రాస్తున్నారు. దాంతో వారికి 2 పరీక్షల్లో మంచి ర్యాంకులే వస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత మాత్రం జేఈకే ఇస్తున్నారు. ఈ ఏడాది ఎప్సెట్ ర్యాంకులు పొందిన విద్యార్థులు సుమారు 15% మంది ఐఐటి జేఈ మెయిన్స్కు అడ్వాన్స్డ్ జాతీయ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐఐటి ఎన్ఐటిలో సీట్లు పొందారు. ఇదివరకు ఇక్కడి టాప్ కళాశాలలో ఒక సీటు కోసం 100 మంది మెరిట్ విద్యార్థులు పోటీ పడేవారు. కానీ ఏడాదికి పరిస్థితి మారుతూ వస్తుంది. మెరిట్ విద్యార్థులు ఐఐటి ఎన్ఐటీలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర కళాశాలల వైపు చూడడం లేదు. ఇక ఏటా మిగులుతున్న సీట్లు. ఒకప్పుడు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత అయితే చాలు, ఏదో ఒక కళాశాలలో ఇంజనీరింగ్లో చేరేవారు. రాను ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడం, క్యాంపస్ ప్లేస్మెంట్లో విద్యార్థులకు మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారుతూ వస్తుంది. ఖర్చు ఎక్కువైనా ఎన్ఐటి ఐఐటి ఇతర జాతీయ సంస్థల్లో ఇంజనీరింగ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అక్కడ సీట్ రాకపోతే ఇక్కడి టాప్ కళాశాలలో ప్రవేశం పొందేలా ప్రయత్నాలు చేస్తారు. ఫస్ట్ అయితే వాళ్ళు ప్రియారిటీ ఎన్ఐటీలు ఐఐటీలకే ఇస్తారు. దాంతో రాష్ట్రంలో ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నా కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. 2020-21 విద్యా సంవత్సరంలో 66.3539% భర్తీ అయితే 2021-22 70.78% భర్తీ అయ్యారు. 2022-23 76.37% భర్తీ అయ్యారు. 2023-24 77.50% భర్తీ అయ్యారు. ఈ ఏడాది రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల కింద 175 కాలేజీలో 86,943 సీట్లు అందుబాటులోకి ఉంటే తుది విడత కౌన్సిలింగ్ వరకు 94.20% సీట్లు మాత్రమే కేటాయింపు జరిగింది. 6 యూనివర్సిటీలు 84 ప్రైవేట్ యూనివర్సిటీల్లో మొత్తం 90 ఇంజనీరింగ్ కాలేజీలో 100% సీట్లు భర్తీ అయినాయి. టీజీఎస్పి డిసిఎల్లో 2,263 మందికి ప్రమోషన్లు. ఎట్టకేలకు 7.5 ఏళ్లకు వీడిన గ్రహణం, త్వరలోని పోస్టింగ్లు. విద్యుత్ శాఖలో పదోన్నతులకు 7.5 ఏళ్ల తర్వాత గ్రహణం వీడింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పి డిసిఎల్లో ఆదివారం ఏకంగా 2,263 మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చారు. జూనియర్ లైన్మెన్ల నుంచి సీజీఎం వరకు పదోన్నతులు కల్పిస్తూ సంస్థ సిఎండి ముషారఫ్ ఫారూక్కి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకరికి జాయింట్ సెక్రటరీగా ఉద్యోగోన్నతి కల్పించారు, అంటే ప్రమోషన్ ఇచ్చారు. జిఎం నుంచి సీజీఎంలుగా ఇద్దరికి, ఎస్ఏఓ నుంచి జిఎంలుగా మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. మరో 8 మందికి డిఈలకు ఎస్సీలుగా, 30 మంది ఏడీఈలకు డిఈలుగా, 58 మంది ఏఈఈలకు ఏడీఈలుగా పదోన్నతులు కల్పించారు. జేఎల్ఎం స్థాయి నుంచి ఏఎల్ఎంగా 1,650 మందికి ప్రమోషన్లు కల్పించారు. అకౌంట్స్ విభాగంలో వివిధ కేటగిరీలో 50 మందికి పదోన్నతులు కల్పించారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ విభాగంలో మరికొందరికి పదోన్నతులు కల్పించారు. త్వరలోనే బదిలీలను చేపట్టి వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఆయా పోస్టులు ఖాళీ కావడంతో త్వరలోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు వీలు పడనుంది. అంటే ఇందులో నుంచి కూడా మనకు రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. పదోన్నతుల విషయంలో కొన్ని సంఘాలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పదోన్నతులు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు శనివారం ముషారఫ్ను కలిశారు. 2,500 మందికి పదోన్నత ప్రక్రియ చేపట్టారు. ఇక 4 మెడికల్ కాలేజీల పర్మిషన్లు పెండింగ్. మొదలైన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ
జీవో 33పై తేలిన పంచాయతీ, కోర్టులో కేసులు వేసిన 60 మంది స్టూడెంట్లు, రాష్ట్ర సర్కార్ అప్పీల్పై స్పందించని కేంద్రం, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్ల పంచాయతీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వద్దకు చేరింది. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రిలో మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నది. కాలేజీల్లో సవలతులు సార్లు లేరని లోపాలు ఎత్తి చూపుతూ తొలుత ఒక్క కాలేజీ కూడా నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సరిచేసిన అధికారులు రీఅప్పీల్ చేశారు. ఈ అప్పీలను పరిశీలించిన తర్వాత ములుగు, నర్సంపేట, నారాయణపేట, గద్వాల కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత మనకు కుత్బుల్లాపూరు, మహేశ్వరం, మెదక్, యాదాద్రి జిల్లాల్లో ఇంకా సవలతులు లేవంటే వారికి పర్మిషన్ ఇవ్వడం పెండింగ్లో పెట్టింది. ముఖ్యంగా ఈ కాలేజీల బిల్డింగ్ల సమస్యలను ఎన్ఎంసీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. బిల్డింగ్ల రెంటల్ అగ్రిమెంట్లు సరిగా లేవని స్పష్టం చేసింది. దీంతో మరోసారి రెంటల్ అగ్రిమెంట్లు సరిచేసిన అధికారులు సెకండ్ అప్పీల్ చేశారు. అయితే సెకండ్ అప్పీల్ అనేది ఎన్ఎంసీ చేతిలో ఉండదు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అప్పీలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ అందుబాటులో మొత్తం 8715 సీట్లు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు 3 రౌండ్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ నాటికి చివరి రౌండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలకు మెడికల్ కౌన్సిల్ కమిటీ సూచించింది. ఈ లోపల మిగిలిన 4 కాలేజీలకు పర్మిషన్లు వస్తే ఆ సీట్లను కూడా భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపాల పర్మిషన్ల రాకపోతే వచ్చే విద్యా సంవత్సరం మరోసారి కాలేజీల పర్మిషన్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 28 ప్రభుత్వ, 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం కాలేజీల్లో కలిపి 8715 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, యాదాద్రి కాలేజీలకు కూడా పర్మిషన్ వస్తే ఇంకో 200 సీట్లు పెరుగుతాయి. ఇవి కాక ఈసారి 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా పర్మిషన్ల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేసినాయి. నిజామాబాద్ నుంచి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, అబ్దుల్లాపూర్ మేట్లోని నోవాయ్ ఇన్స్టిట్యూట్, పటాన్చెర్ నుంచి రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఈ లిస్టులో ఉన్నాయి. ఈ 3 కాలేజీలకు పర్మిషన్లు వస్తే సీట్ల సంఖ్య 9000 దాటనుంది. మొత్తానికి ఇప్పుడైతే 8715 ఉన్నాయి. ఒకవేళ మిగిలిన 7 కాలేజీలకు పర్మిషన్ వస్తే 200 మొత్తానికైతే ఇంకో ఉంది అంటే 300 పెరిగి మొత్తానికి 9000 క్రాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి. ఇక మరో హెడ్డింగ్ చూస్తే గురుకులాల్లో చేరేది ఎందరు. 8304 మందికి ఇటీవల పోస్టింగ్ ఇచ్చిన గురుకుల సొసైటీలు వారికి సెప్టెంబర్ నెలాఖరు వరకు చేరే వెసులుబాటు. మిగిలే పోస్టుల లెక్కలు తేలేదు ఆ తర్వాతే, అంటే సెప్టెంబర్ తర్వాతే ఎన్ని మిగిలితే ఎన్ని బ్యాక్లాగ్ కింద ఉంటాయి అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. అలా మిగిలిన పోస్టులు వచ్చే జాబ్ క్యాలెండర్లోకి. గురుకుల సొసైటీలో కొత్తగా కొలువులు సాధించిన వారిలో ఎంతమంది విధుల్లో చేరుతారనే దానిపై సెప్టెంబర్ నెలాఖరు వరకు స్పష్టత రానుంది. 1-2 కేటగిరీలో 500 పోస్టులు మిగిలిహా మిగిలిన కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయా సొసైటీలు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీలు గత నెలాఖరులో 8304 పోస్టులకు గాను ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి అందుకున్న నాటి నుంచి 60 రోజుల్లో వారిని నిర్దేశించిన చోట విధుల్లో చేరాలనేది నిబంధన. అంటే 60 డేస్లో చేరాలి. ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగం సాధించిన వారంతా సెప్టెంబర్ నెలాఖరు కల్లా తప్పనిసరిగా విధుల్లో చేరాలి, లేదంటే వారి నియామకం రద్దవుతుందని సొసైటీలో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఖాళీల లెక్క తేలేదు వచ్చే నెలలోనే. గురుకుల కొలువుల్లో 2-3 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 2 అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా అన్ని కొలువులకు సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు. అంటే 2 పోస్టులు వస్తే 2 తీసుకున్నారు ఆర్డర్లు, 3 పోస్టులు వస్తే 3 తీసుకున్నారు. కానీ ఎందులో జాయిన్ అవుతారు అనేది సెప్టెంబర్ నెల లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయాలి. అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అధికారుల అంచనా ప్రకారం 1550 ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ 1550 మందికి 2-2 ఉద్యోగాలు వచ్చినాయి అనేది వీళ్ళ ఆలోచన. అక్టోబర్ మొదటి వారం నాటికి లెక్కలు తేలే అవకాశం ఉంది. సెప్టెంబర్లో జాయినింగ్ టైం అయిపోతుంది, 60 రోజుల టైం కాబట్టి అక్టోబర్లో ఇవన్నీ తెలుస్తాయి అనేది ఆలోచన. మిగిలిపోయిన ఖాళీలను వచ్చే ఏడాది రూపొందించేందుకు జాబ్ క్యాలెండర్లో చేర్చుతారనే అభిప్రాయం కూడా అధికారులు వ్యక్తం చేస్తారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. ఖాళీల ఆధారంగా వచ్చే జాబ్ క్యాలెండర్లో ప్రకటన ఇవ్వచ్చు అని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. గురుకులాల్లో కేటగిరీల వారుగా భర్తీ చేసే పోస్టులు డిగ్రీ కాలేజీల్లో 740, జూనియర్ కాలేజీల్లో 1898, స్కూళ్ళల్లో 5666.
ఇందులో మనకు మిగిలే అవకాశం ఉన్నాయి 1550 పోస్టులు బ్యాక్లాగ్ కింద వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే అందరు జైన్ అయితే, ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లు తీసుకున్న వాళ్ళందరు జైన్ అయితే, ఒకవేళ జేఎల్ కొంతమంది పోయి డిఎస్సిలో జాబ్లు వచ్చి డిఎస్సిలో కొంతమంది జైన్ అయితే ఈ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే పెరిగే అవకాశం ఉంటుంది, 1550 ఉండవు. వీళ్ళు డబల్ డబల్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళు వీళ్ళతో పాటు కొంతమంది ఖచ్చితంగా డిఎస్సిలో జాయిన్ అవుతారు. జేఎల్ వస్తే జేఎల్ కూడా టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నట్టు జేఎల్ వచ్చినా కూడా జేఎల్లో జాయిన్ అవుతారు. దాదాపుగా 2000 పైనే ఉంటుంది ఖాళీల సంఖ్య. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో వీటి పోస్టులన్నీ అందులో పెట్టి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు కొంచెం సంతోషపడతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.